హాయ్ అండి, వెల్కమ్ టు జహాన్సీస్ కిచెన్. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకి మరో రెసిపీ, ఆలూతో క్రిస్పీ స్నాక్. ఇది ఆలూ క్రిస్పీ ఫింగర్స్ అండి. ఇది మనకి 4-5 డేస్ అట్లా నిల్వ ఉంటాయి. దానికోసం మనం ముందుగా ఆలూని ఉడికించి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పొట్టు తీసేసి ఆలూ మ్యాష్ చేసుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు బొంబాయి రవ్వ కలుపుకోవాలి. అందులో 2 టీ స్పూన్లు మిరియాల పొడి కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు 1/2 టీ స్పూన్, ఉప్పు టేస్ట్కి సరిపోయేంత 1/2 టీ స్పూన్, కారం ఆల్రెడీ మిరియాల పొడి ఉంది కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఇందులో వాటర్ లేకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ముద్ద రవ్వ అంతా ఆలూలో కలిసిపోయి ముద్దలాగా అయిపోతుంది. ఇట్లా కలిపేసి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకొని తీసుకోవాలి. తర్వాత చేతులకి ఆయిల్ రాసుకొని పిండి కొంచెం కొంచెంగా ముద్దలు తీసుకుని ఇట్లా తాళికల్లాగా చేసుకోవాలి. ఇట్లా మనకు కావాల్సిన సైజులో తాళికల్లాగా చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా చేతికి నూనె రాసుకొని మిగతా పిండి మొత్తం ఇట్లానే తాళికల్లాగా ఫింగర్స్, ఆలూ ఫింగర్స్ చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మనకు వెజిటబుల్స్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగానే పిండి మొత్తం ఆలూ ఫింగర్స్ చేసేసుకున్నాం కదా, ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆలూ ఫింగర్స్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో అవి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమే. ఇలా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఆలూతో మనకి స్నాక్ ఐటెం రెడీ. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చాలా బాగుంటాయి, మనకి 5-6 డేస్ అట్లా నిల్వ ఉంటుంది. చాలా క్రిస్పీ క్రిస్పీగా, చాలా ఈజీ స్నాక్ మనకు చేసుకోవడానికి. ఈవినింగ్ టీ టైం స్నాక్ చాలా బాగుంటుందండి. చూసారు కదా నా వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.